బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మొబైల్లో మాట్లాడడం లేదా చాట్ చేయడం, డాడీ ఆఫీస్ నుంచి వచ్చి బేబీ ఎదురుగా మొబైల్ చూపించి ఆడించడం, ఇవన్నీ మన జీవితాల్లో చాలా కామన్ అయిపోయాయి కదా. దీనివలన బేబీ గ్రోత్కి మీరే అడ్డుపడుతున్నారని తెలుసా? బేబీతో మీరు 1-to-1 తల్లి లేదంటే తండ్రి బేబీతో ఎంత ఎక్కువగా కమ్యూనికేట్ చేస్తే బేబీ గ్రోత్ అంత బాగుంటుంది. ముఖ్యంగా మాటలు రావడం అలాగే వినికిడి శక్తి కలిగి ఉండడం, ఈ రెండు ఎంతో బాగా ఉంటాయి.